Cause I just wanna go, go, go to the deep end. So hi everyone, namaste, welcome back to our new video. Mari ee roju vachesi మీరు ఆల్రెడీ చాలామంది అయితే తమిళ్ చూసే వచ్చి ఉంటారు. అండ్ వీడియోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి వీడియోకి వచ్చేసి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ఈ వీడియో వచ్చేసి మనం ఫీజ్ రియంబర్స్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే చాలా వరకు డౌట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా అయితే నేను చెప్తాను. అండ్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది ఎవరికి పడుతుంది అంటే చాలామంది అయితే డౌట్ పడుతుంటారు, నాకు పడుతుందా. అండ్ అన్ని కాలేజ్ ఫీజు అంటే చాలామంది అయితే కట్టుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడుతుంటారు. అండ్ 2019 వరకు చూసుకుంటే కనుక మనకైతే కనుక కొంచెం ప్రాసెస్ అనేది అయితే ఒకలా ఉండేది. 2019 తర్వాత వచ్చేసి ఒకలా అయితే ఉందనమాట. ఎప్పుడైతే మన వైఎస్ జగన్ గారు వచ్చారో అప్పటి నుంచి ప్రాసెస్ అనేది అయితే వేరేగా ఉంది. అండ్ 2019 ముందు చూసుకుంటే కనుక మనకైతే కనుక ఎవరైతే 10,000 బిలో అంటే 10% వచ్చారో వాళ్ళకైతే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే పడేది ఇంతకుముందు. కానీ 2019 వచ్చేసిన తర్వాత ప్రతి విద్యార్థికి అంటే ఎవరైతే కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ అయ్యారు అంటే కన్వీనియంట్ కోట కింద సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే కనుక ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే పడిందనమాట. అండ్ 2019 ముందు ఏంటంటే కనుక ఎవరైతే 10,000 వచ్చారో బిల్ వచ్చారో వాళ్ళకైతే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే పడింది. కానీ ఎప్పుడైతే వైఎస్ జగన్ గారు వచ్చిన తర్వాత ఫుల్ అంటే ఏ విద్యార్థి అయినా సరే కన్వీనర్ కోటా కింద సెలెక్ట్ అయితే కనుక వాళ్ళకైతే కనుక ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు నిర్ణయించుకొని కన్వీనర్ కోటా ఏదంటే కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే కనుక ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే పడుతుంది. అండ్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది మనకి ఎలా వస్తుంది అండ్ మనకైతే ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది. అండ్ చాలామంది అయితే నాకు కారు ఉంది తర్వాత ఏమి ఉన్నాయి సైట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే చాలామంది డౌట్ పడతారు. అండ్ వాళ్ళకైతే కనుక పడుతుందా అని చెప్పేసి అయితే చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్నదో వైట్ రేషన్ కార్డు ఉన్నప్పుడు అంటే మీరు ఇప్పుడు ఎలాగంటే సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఎవరైతే ఎలిజిబిలిటీకి వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకే వైట్ రేషన్ కార్డు అనేది ఇచ్చారు కదా. అండ్ వైట్ రేషన్ కార్డు మీ దగ్గర అయితే ఉన్నదంటే కనుక మీకు కన్ఫామ్గా ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే పడుతుంది. ఇంకోటి వచ్చేసి ఓసీ వాళ్ళకి, ఓసీ అంటే మరి ఓసీ వాళ్ళకి ఎలాగంటే మీకైతే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే కనుక వైట్ రేషన్ కార్డుతో కూడా మీ ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే కనుక వర్తిస్తుంది. అండ్ నేను చెప్పేది వచ్చేసి ఏంటంటే కనుక ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే ఎవరికి పడుతుంది అంటే కనుక ఎవరికైతే వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అయ్యి ఉంటారో వాళ్ళకి అనేది అయితే ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే పడుతుంది. అండ్ ఎవరైతే వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కనుక ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది పడదు. అండ్ వాళ్ళైతే కనుక ఫీజెస్ అనేవి అయితే పే చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మీరైతే కనుక మేనేజ్మెంట్ అంటారు అంటే కాలేజ్కి డైరెక్ట్గా వెళ్ళి నాకు ర్యాంక్తో సంబంధం లేకుండా ఫౌండేషన్ అంటే మనకు డొనేషన్స్ ఇచ్చుకొని కట్టుకొని మనం జాయిన్ అయ్యేదాన్ని మేనేజ్మెంట్ అంటారు. అండ్ వాళ్ళకైతే కనుక మీకైతే ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే పడదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరైతే కన్వీనర్ కోటా నుంచి సెలెక్ట్ అవుతారో అంటే కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ అయ్యి మీరు కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళకైతే కనుక వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అయ్యి ఉంటే కనుక కన్ఫామ్గా మీకు అనేది అయితే కనుక ఎంసెట్ నుంచి బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్స్ అనేది అయితే కన్ఫామ్గా మీకు అయితే వర్తిస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతిదానికి కూడా నేనైతే మొత్తం అన్నిటిని కవర్ చేస్తాను. సో చాలామందికి అయితే డౌట్ వచ్చి ఉంటుంది అప్పుడే నీకు నాకు ర్యాంక్ ఎంత వచ్చింది, నేను సెలెక్ట్ అవుతానా అవునా తెలీదు, తర్వాత ఎంత వచ్చింది నాకు ఫీజ్ రియంబర్స్మెంట్స్ వస్తుందని అడుగుతున్నారు కదా. అండ్ వాళ్ళకు వచ్చేసి ర్యాంక్తో ఫీజ్ రియంబర్స్మెంట్కి అయితే ర్యాంక్తో సంబంధం లేదు, మీరు కన్వీనర్ కోటా ద్వారా సెలెక్ట్ అయ్యారా లేదో అంతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి, మళ్ళీ కామెంట్స్ చేయకండి.